కుంభమేళా అనేది కొనసాగుతూ ఉంది. ప్రజెంట్ ప్రస్తుతం ఈరోజు సారలమ్మ గద్దెపైనికి చేరనుంది. అయితే మేడారం సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇక్కడ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఒక నెల రోజుల నుంచి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లన్నీ కొనసాగుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనకు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారుతో ఉన్నాం. వారి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనే దానిపైన వాయిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మేడారం మహాజాతర 2022 సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏర్పాట్ల కోసం 75 కోట్ల నిధులను 3 నెలల ముందుగానే విడుదల చేశారు. డ్రింకింగ్ వాటర్, పార్కింగ్ ఏరియాస్, లైటింగ్, అన్ని పనులు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకుంటారు. జాతర రష్ అంచనా వేస్తాను. 3 వారాల ముందుగానే వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఆల్రెడీ జాతర మనకు మొదలైంది. ఈ 4 రోజులలో కనీసం 70 నుంచి 80 లక్షలు మనకు అమ్మవారిని దర్శించుకుంటాం. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు, మాస్క్ ధరించి వ్యాక్సిన్ తీసుకొని రావాల్సింది కోరుతున్నాం.